దసరా దీపావళి ఈ రెండు పండుగల్లో కూడా మనం మల్లన్నను జనాల మధ్యలో జనజీవనంలో చూడలేకపోయాం. సో ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఇంకా ఆగడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి షేర్ చేసుకుంటూ సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి మల్లన్నకు సంబంధించిన కేసులు, కేసుల వివరాలు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మరొకసారి వివరించాలన్నటువంటి ఉద్దేశంతో సో మల్లన్నపై ఉన్నటువంటి దాదాపు అన్ని కేసులకు సంబంధించినటువంటి బేస్ దాదాపుగా వచ్చేసాయి. కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మేడిపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించింది కేసు ఒక్కటి మాత్రమే మిగిలింది. దాదాపు 58 రోజులుగా ఆ కేసులో మల్లన్న అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. కాబట్టి సో అదొక్క కేసు మాత్రమే మిగిలి ఉంది. 2వ తేదీ వాస్తవానికి ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో హైకోర్టు 5వ తేదీ కంటే 3వ తేదీ 4వ తేదీ రెండు రోజులు కూడా హైకోర్టుకు సెలవులు ఉన్నాయి. కాబట్టి సో 5వ తేదీకి పోస్ట్ చేశారు. కానీ 5వ తేదీ కూడా హైకోర్టులో సాంకేతిక కారణాలు ఉన్నాయి. కొంత బార్ అసోసియేషన్ కానీ సో మళ్ళీ శనివారం ఆదివారం 2 రోజులు కూడా సెలవులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా 2 రోజులు కూడా సెలవులు ఉన్నాయన్న ఉద్దేశంతో 5వ తేదీ రోజు హైకోర్టు కార్యకలాపాలు ఏదైనా నడుస్తాయా లేదా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి సో మనం నేను అనుకుంటున్నాను మల్లన్న కేసుకు సంబంధించినటువంటి బెయిల్ విచారణ ఖచ్చితంగా ఒకవేళ హైకోర్టు కనుక ఆ రోజు కంటిన్యూగా నడిచినట్లయితే 5వ తేదీ కల్లా సో 5వ తేదీ రోజు విచారణ జరుగుతుంది. ఒకవేళ హైకోర్టు కనుక ఆగినట్లయితే ఆ సోమవారం లేదా మంగళవారం మళ్ళీ బెంచ్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి నెక్స్ట్ వీక్ మల్లన్న తిరిగి మళ్ళీ జనాల మధ్యకు, ప్రజల మధ్యకు, మనందరి మధ్యకు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సో ప్రభుత్వం వైపు నుంచి, అదేవిధంగా ప్రభుత్వ పెద్దల వైపు నుంచి మల్లన్నపై జరుగుతున్నటువంటి కుట్రలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సో మల్లన్నను జైల్లోనే నిర్బంధించేందుకు చేయాల్సినటువంటి అన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. సరే ఈ లోపల కొత్త కేసులు ఇంకేమైనా చేస్తారా, ఇంకే రకమైనటువంటి కేసుల వ్యవహారాన్ని అల్లుతూ ఉన్నారా ఏంటి అనేది మాత్రం మనకు ఇంకా దానికి సంబంధించినటువంటి స్పష్టత, క్లారిటీ లేదు ప్రభుత్వం వైపు నుంచి. సో ఒకవైపు మనం న్యాయస్థానంలో పోరాటం చేస్తూ ఉన్నాం, కొన్ని జడ్జిమెంట్స్ కూడా మనకు మన న్యాయవాదుల బృందం తీసుకురాగలిగింది. సో హైకోర్టులో కూడా ఈ ఎస్సీ అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి బెయిల్ విషయంలో కూడా మన వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు మిత్రులారా. ఇక సికింద్రాబాద్ సెషన్స్ కోర్టులో కూడా 468, 471 కేసుకు సంబంధించి కూడా వాళ్ళు పీటీ వారెంట్ కోసం ప్రయత్నం చేశారు. కానీ మన న్యాయవాదుల బృందం విజయవంతంగా పీటీ వారెంట్ను డిస్మిస్ చేయించగలిగింది. కానీ వాళ్ళు మళ్ళీ దానిపైన అప్పీల్ వెళ్లేందుకు అవకాశం ఉన్నట్లుగా కూడా మన న్యాయవాదుల బృందం చెప్తా ఉన్నది. సరే ఏం జరుగుతుంది ఏంటి అనేది దానిపైన ఇప్పటికైతే మనకు ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళు అప్పీల్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన న్యాయవాదులకు దానికి సంబంధించిన నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందట. సో మన న్యాయవాదులకు ఇప్పటివరకైతే అటువంటి నోటీసులు ఇంకా రాలేదు. కాబట్టి సో వాళ్ళు అప్పీల్ వెళ్ళారా లేరా అనేది కూడా మనకు అప్పీల్కి వెళ్ళలేదని మనం అందరం కూడా అనుకుందాం. సో దాదాపుగా సోమవారం లేదా మంగళవారం కల్లా ఎస్సీ అట్రాసిటీ కేసులో ఒకవేళ కనుక బెయిల్ వచ్చినట్లయితే మల్లన్న జనజీవన స్రవంతిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది మిత్రులారా. ఇది మల్లన్న కేసులకు సంబంధించిన అప్డేట్స్. సో ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకోవాలి. కాబట్టి సో షేర్ చేసుకున్న ఉద్దేశంలో భాగంగా ఈరోజు మళ్ళీ నేను మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా.